Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BRS కు మద్దతుపై సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్. BRS ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇంకా ఏపీలో అడుగుపెట్టని బీఆర్ఎస్ విషయంలో ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రాజకీయ లాభాలను కూడా సరిచూసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తే ఎవరికి దెబ్బ పడుతుంది అన్న చర్చ కూడా ముందుకొస్తోంది. వీటికి జవాబు వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయడం మంచిది అని ఆయన అనడం ఈ సందర్భంగా గమనార్హం. అదే టైంలో ఏపీలో బీఆర్ఎస్ తరఫున మద్దతును కేసీఆర్ కోరితే అప్పుడు తమ పార్టీ ఆలోచన చేస్తుందని సజ్జల చెప్పడం కూడా ఆసక్తిని గొలిపే విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం అంటూ జరిగితే దానివల్ల వైసీపీకే మేలు అని ఒకవైపు చర్చ సాగుతూ ఉండగా, దానికి ఊతమిచ్చేలా సజ్జల చేసిన ఈ కామెంట్స్ మరింతగా కొత్త చర్చకు ఆస్కారాన్ని ఇస్తున్నాయి. పైగా కేసీఆర్ మద్దతు అడిగితే జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని సజ్జల చెబుతున్నారు తప్ప కాదు కుదరదు అని ఎక్కడా ఖండించకపోవడం విశేషం. పైగా ఏపీలో చూస్తే ఏ ఒక్క విపక్షంతో వైసీపీకి పొడగిట్టే సీన్ లేదు. కానీ కేసీఆర్ బీఆర్ఎస్తో అలా కాదు. కేసీఆర్ జగన్ల మధ్య ఉన్న తెర వెనుక దోస్తి అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అంటారు. అయినా బీఆర్ఎస్తో ఏపీలో వైసీపీ పొత్తు పెట్టుకుంటే అది రాజకీయంగా ఎవరికి ఎంత లాభం అన్నది కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక మరికొన్ని విషయాల్లో కూడా సజ్జల క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఈ మేరకు అక్కడ సీనియర్ నేత గాలి జనార్దన్ రెడ్డితో చర్చలు కూడా పూర్తయ్యాయని దాని మీద ఆయన మాట్లాడారు. వైసీపీ పూర్తిగా ఏపీకే అంకితమైన పార్టీ అని ఆయన అన్నారు. ఏపీలో సంక్షేమం అభివృద్ధి తమకు కావాలని ఆయన చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో పోటీ అంటే ముందుగా తెలంగాణలోనే పోటీ చేయవచ్చు కదా, అలాగే తమిళనాడులో కూడా పోటీకి దిగవచ్చు కదా అని ఆయన కొత్త పాయింట్ తీశారు. ఎవరో భుజాలెక్కి వారితో పొత్తు పెట్టుకుని వారి మద్దతుతో పోటీ చేయడం, కొన్ని సీట్లు తెచ్చుకోవడం అన్నది వైసీపీకి ఇష్టం లేని వ్యవహారమని సజ్జల అంటున్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన ఏదీ తమకు లేదని సజ్జల చెబుతున్నారు. అంటే కేవలం ఏపీ తప్ప మరే చోట వచ్చే ఎన్నికలలో వైసీపీ పోటీ చేయదని ఆయన చెప్పినట్లయింది. ఇక ఇదే సమయంలో ఆయన సమైక్యాంధ్ర గురించి కూడా మళ్ళీ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఏపీ అలాగే ఉండాలని, సమైక్యాంధ్రకే ఓటేసిన పార్టీ తమదని ఆయన గుర్తు చేశారు. అదే టైంలో ఏపీ రాష్ట్ర విభజన సరైన పద్ధతిలో జరగలేదని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం ఇదే మాటను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఇదే మాటను సజ్జల కూడా అంటున్నారు. అంటే ఏది ఏమైనా ఎన్నికల వ్యూహంలో భాగమా అన్న చర్చ కూడా వస్తోంది మరి.